హాయ్ అండి, నేను మీ మధురకృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటల్. సో మార్నింగ్ స్టార్ట్ చేసిన బ్లాగ్, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం ఇప్పుడు. నథింగ్, ఎమర్జెన్సీ. కాకపోతే మొన్న నేను మా ఆయన బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాం కదా, ఆ రిపోర్ట్స్ తీసుకుని ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వెళ్దామని. ఏదో మనమే చూసేసుకొని, ఏదో మార్క్ లిస్ట్ పీటీఎంలో చూసుకున్నట్టు మనకి మనమే జడ్జ్ చేసుకోవడం కాదు కదా. కొన్నిటికి మెడికేషన్ అవసరం ఉంటుంది, కొన్నిటికి ఏంటంటే ఫుడ్లో చేంజెస్ కానీ, లేకపోతే సీరియస్గా డాక్టర్ నోట్లోంచి వింటే మనకు వచ్చే లైక్ ఎలా చెప్పను అవేర్నెస్ ఉంటుంది, అది వేరేగా ఉంటుంది. కాబట్టి వెళ్తున్నాము. అక్క వాళ్ళకు కూడా చెకప్ ఉందంటే జనరల్ చెకప్కి వెళ్ళాల్సి ఉంది. సో నలుగురం కలిసి కుటుంబ సపరివార సమేతంగా హాస్పిటల్కి వెళ్తున్నాం అన్నమాట. పొద్దున్నే బావగారు వాళ్ళు పిల్లల్ని ఇంట్లో ఉంచేసాము, మా పేరెంట్స్ ఉన్నారు కదా అక్కడ ఉన్నారనమాట. సో మెడిగవర్కి వచ్చాము. అక్క ఎప్పుడు ఇక్కడే జనరల్ చెకప్కి వస్తుందంట. సో వాళ్ళకి ఆల్రెడీ తెలిసిన డాక్టర్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా అపాయింట్మెంట్ టైం అని తెలుసుకొని ఫాస్ట్గా వెళ్ళామన్నమాట. నేను మెయిన్గా ఇక్కడ ఒక విషయం రిమైండర్లో చెప్దాం అనుకుంటున్నాను. టీనేజ్ దాటి ఈ 20s దాటి ఈ 30s వచ్చాక ఆడవాళ్ళ మనం పిల్లల కోసము ఆరల్స్ మనకి జనరల్గా ప్రెగ్నెన్సీ టైంలో అటు ఇటుగా హాస్పిటల్స్కి వెళ్తాము. మనకి ఆ బ్లడ్ టెస్ట్లు అవి జరుగుతాయి, అండ్ ఆల్సో మన హెల్త్ ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ మగవాళ్ళు ఇలా 30 30+ మధ్యలో చాలా పెద్దగా, అంటే వాళ్ళకి భయంకరమైన నీరసము, లేకపోతే హెడ్ ఏక్లు, లేకపోతే బాగా బాడీ పెయిన్స్, అంటే ఎక్స్ట్రీమ్, వాళ్ళు తట్టుకోలేని స్టేజ్కి వచ్చే వరకు యూజువల్లీ హాస్పిటల్కి రారు. పోస్ట్ 30s కొంచెం 25 to 35 ఈ మధ్య వయసులో ఏంటంటే మన బాడీ చాలా చేంజెస్, మన హెల్త్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ లైఫ్ స్టైల్ చాలా మారిపోతూ ఉంటుంది. సో స్లీప్లెస్నెస్ కానీ, వర్క్ లోడ్ ఎక్కువైపోవడం, ఇలాంటప్పుడు హెల్త్ దెబ్బతింటుంది. సో మగవాళ్ళు కూడా మీరు 30+ అవుతున్నప్పుడు రెగ్యులర్గా జనరల్ చెకప్కి వెళ్ళండి, మీ బ్లడ్ టెస్ట్ అవి చేయించుకోండి. మా ఆయనకి నాకు ఇద్దరు కూడా వైటమిన్ B12, వైటమిన్ డి, ఇలా ప్యూర్ వెజిటేరియన్ అనుకునే వాళ్ళకి కూడా ఉంటుంది డెఫిషియన్సీ. అవి డీప్గా ఉన్నాయా, లైట్గా ఉందా, ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలా, మనం సప్లిమెంట్ తీసుకోవాలా, ఇవన్నీ డాక్టర్కి వెళ్తేనే తెలుస్తాయి. సో ప్లీజ్ గో ఫర్ జనరల్ చెకప్ రెగ్యులర్గా. మెయిన్గా నా వయసు వాళ్ళందరికీ చెప్తున్నాను, మగవాళ్ళు కూడా అసలు ఇగ్నోర్ చెయ్యొద్దు. సో అలా తనకైతే కొంచెం మెడిసిన్ రాశారు, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెం చేంజ్ చేసుకోమని చెప్పారనమాట. అండ్ మెయిన్గా స్లీప్, తర్వాత అరౌండ్ 2 అయిపోయింది, ఇంకా ఇంట్లో పిల్లలకి ఆల్రెడీ లంచ్ అమ్మవాళ్ళు చేశారనమాట. అందుకే ఇక్కడ మాదాపూర్లోని చిట్టి ముత్యాలని మీరు చాలామంది చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, చాలామంది బ్లాగర్స్ చేశారు. ఆ క్లౌడ్ ఆ థీమ్ భలే ఉంది. మీల్స్ కూడా ఇలాగ టేబుల్ బఫే అనమాట, అవి థీమ్ చాలా బాగుంది. సో కావాల్సినంత వడ్డించుకోవచ్చు, వేస్టేజ్ లేకుండా. సో ఒక్కటి వాళ్ళు తెచ్చి వేస్తూ ఉంటారు అడిగినప్పుడల్లా, చాలా బాగున్నాయి, క్వాలిటీ చాలా బాగుంది. సాంబార్ అయితే లిటరలీ మేము ఇంట్లో అలానే చేసుకుంటాము, అంత టేస్టీగా ఉందనమాట. హ్యాపీగా భోజనం చేస్తాం. ఇక్కడ ఆ స్టేజ్ కూడా చాలా బాగుంది, అంటే అక్కడ భయంకరంగా ఫోటోలు తీసుకుంటున్నారు అందరూ, మాకు టైం లేదు కదా అందుకు ఎంజాయ్ చేయలేపాం. అండ్ ఇక్కడ వాష్రూమ్లో ఇంటీరియర్ ఎంత బాగుంది, నాకు ఇంటీరియర్ మెయిన్ చూస్తుంటాను, చాలా బాగుంది. ఇన్స్టాగ్రామబుల్ ప్లేస్ అనమాట, చాలామందికి ఇప్పుడు పోస్ట్గా స్నాప్ పెట్టుకోవడానికి, ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టుకోవడానికి ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఎంత బాగుందో. ఈ ఒక్క దగ్గర మా ఆయన పిక్చర్ తీయమన్నా అది కూడా బారలేదు, అది వేరే విషయం. సో మేము ఆ రోజు నైట్ రాజమండ్రి బయలుదేరుతున్నాం, అది ఇంకొక హడావిడి ఇంటికి వెళ్ళండి సర్దుకోవాలని. ఇక్కడ వాళ్ళతో చెప్తున్నాను, ఒకసారి వస్తానండి, చిన్నగా రీల్ షూట్ చేసుకుంటానని చెప్తున్నాను. అండ్ ఇక్కడ లంచ్ బాక్స్ అండ్ ఆల్సో బ్యాంక్వెట్ హాల్ ఇవన్నీ కొత్తగా లాంచ్ చేశారంట. అక్కడ నెంబర్ ఉంది, ఇఫ్ యు ఆర్ లుకింగ్ సంథింగ్ లైక్ దట్ చెక్ చేయొచ్చు, కాంటాక్ట్ చేయొచ్చు. సో తర్వాత అయితే ఇంటికి వచ్చి కొంచెం పవర్ నాప్ వేసాము. మా ఆయన వాళ్ళు సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. నేను ఇప్పుడు రాజమండ్రి వెళ్తే అటు ఇటుకి 5 6 డేస్ అలా ట్రిప్ అనుకుంటున్నాము. సో రీల్స్ కొన్ని తీయాలి వాళ్ళకి, మాది రిథమిక్ రాగస్ పేజ్కి. సో ఆ వర్క్ ఉంది, నేను కొంచెం వీడియో షూట్ చేసుకోవాలి, బట్టలు సర్దుకోవాలి, మన కారే కదా అని బతకంతో అలా పోస్ట్పోన్ చేస్తూ ఉన్నా. అండ్ మా తమ్ముడు అరౌండ్ 9 అలా వస్తాను. సో ఎంత వీలైతే అంత ముందు మిడ్ నైట్ అన్నా స్టార్ట్ అవుదాం, బట్ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అన్నాడు అనమాట. అండ్ ఇప్పుడు సమ్మర్ కొంచెం అందరు ట్రిప్స్కి వెళ్తారు కాబట్టి ఒక మంచి బేబీ క్యారియర్ రివ్యూ చేస్తున్నాను. ఇది మా ఇంట్లో బేబీకి తీసుకున్నాము, ఇది మైలో బేబీ నుండి అనమాట. నిజంగా ఎంత కన్వీనియంట్గా అండ్ చాలా చాలా అడాప్టబుల్గా ఉంది, సాఫ్ట్ కుషనింగ్ ఉంది. ఫస్ట్ వచ్చేసి మనకి 4 క్యారింగ్ పొజిషన్స్ ఉంటాయన్నమాట, ఇన్వర్డ్ ఫ్రంట్, ఇన్వర్డ్ బ్యాక్ ఫేసింగ్, అండ్ అవుట్వర్డ్ ఫ్రంట్ ఫేసింగ్, అవుట్వర్డ్ బ్యాక్ ఫేసింగ్. నేను ఇక్కడ పిక్చర్ పెడతాను చూడండి. సో విధంగా వేసుకోవచ్చు. మెయిన్గా ఏంటంటే సపోర్ట్ బాగుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ నేను వేసుకున్నాను కదా, అలాగే బ్యాక్ సైడ్ కూడా వేసుకుంటున్నాను. బోత్ సైడ్స్ షోల్డర్కి సపోర్ట్ చాలా బాగుందన్నమాట, అండ్ నడుము దగ్గర కూడా మనం లాక్ చేయొచ్చు. ఆ డిజైన్ వల్ల ఏంటంటే మనకి భుజాల మీద కానీ స్ట్రెస్ ఉండదు బేబీ ఉన్నప్పుడు. ఏజ్ మనకి 4 మంత్స్ నుండి 24 మంత్స్ వరకు అనమాట, అరౌండ్ వెయిట్ 15 కేజీస్ అరౌండ్ వరకు సపోర్ట్ చేస్తుంది.
చాలా కంఫర్టబుల్గా కన్వీనియంట్గా ఉంటుంది అండ్ ఆల్సో సేఫ్ డిజైన్ అనమాట. బోత్ సైడ్స్ మీరు వేసుకున్న బేబీని చాలా సేఫ్గా ఉంటుంది. సో పరిగెట్టే టోడ్లర్స్ ఉన్నప్పుడు కొంచెం మీరు షాపింగ్ కానీ ఇంకా లేదా మెయిన్గా మన సైడ్ కొంచెం టెంపుల్స్కి ట్రిప్స్కి కొంచెం హైకింగ్ చేసినప్పుడు బేబీని ఎత్తుకోవడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ స్ట్రాలర్ ఎక్కడైతే దూరదో అలాంటి దగ్గర. అండ్ ఆదిత్య ఇక్కడ ఈ మధ్యన కెమెరా చూస్తున్నాడు అందుకే హాయ్ చెప్తున్నాడు. అండ్ అక్కడ కుషన్ కంఫర్ట్ చాలా బాగుంది, సో దట్ అసలు ఇరిటేట్ అవ్వరు, ప్రశాంతంగా ఉంటారు బేబీస్. అండ్ ఇప్పుడు మీరు చూసిన బ్లాక్ అండ్ రెడ్డే కాకుండా నేవీ బ్లూ అండ్ బ్లాక్లో కూడా కలర్ వేరియంట్ అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఆల్సో బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ ఉంది. బేబీస్ ఎవరైనా ఇంకొంచెం చిన్న బేబీస్ అయితే లోపలికి వెళ్తారు కదా, సో బేబీస్ కంఫర్టబుల్గా ఉండడానికి ఆ బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ యూజ్ అవుతుంది. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ, చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి. ఆల్సో ఇక్కడ చిన్న పాకెట్ ఇచ్చారు మిల్క్ బాటిల్ పెట్టుకోవడానికి, మిల్క్ బాటిల్ చిన్న వాటర్ బాటిల్ ఏదైనా మంచిగా పట్టేస్తుంది అనమాట టోడ్లర్స్ అండ్ బేబీస్కి. అండ్ ప్యాడెడ్ నెక్ అండ్ షోల్డర్ సపోర్ట్ ఉంది, సో మనకి బేబీకి కూడా స్మూత్ ఎక్స్పీరియన్స్ వల్ల ఏంటంటే అసలు భారంగా అనిపించదు, వాళ్ళకి కూడా డిస్కంఫర్ట్ ఉండదు. అండ్ ఇది ఫైనస్ట్ హనీ కోమ్ లాంటి మెటీరియల్తో తయారు చేయడం వల్ల హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు అండ్ చూడడానికి కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది ఈ న్యూ జెన్ పేరెంట్స్కి. మైలో వాళ్ళకి యాప్ కూడా ఉంది, ఇట్స్ అ వైబ్రెంట్ హబ్ వేర్ ప్రెగ్నెంట్ ఉమెన్ న్యూ మామ్స్ అందరూ దగ్గర చక్కగా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటారు. సో న్యూ బార్న్ కేర్, ప్రెగ్నెన్సీ టిప్స్, పేరెంటింగ్ అడ్వైజెస్ వీటితో పాటు మనకి వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ బేబీ కేర్ నీడ్స్ అనమాట. మనం మైలో ప్రీమియం రేంజ్ని అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు, బేబీ ప్రొడక్ట్స్, డైపర్స్, వైప్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, క్యారియర్స్, మెటర్నిటీ వేర్, ఇంకా చాలా ఉంటాయి యాప్లో. యూ కెన్ చెక్ ఇట్ అవుట్. వీళ్ళ యాప్ ఆర్ వెబ్సైట్లో VOV24 అండ్ కోడ్ యూస్ చేసి అడిషనల్ 10% ఆఫ్ కూడా వస్తుంది ప్రొడక్ట్స్ మీద. అండ్ మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్లో కూడా పర్చేస్ చేసి నియర్ బై స్టోర్స్లో కెమిస్ట్ వాటిలో కూడా ఉంటుంది అనమాట. ట్రై ఇట్ అవుట్. నేను ఆన్లైన్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. న్యూ మామ్స్కి యూజ్ అయితే కనుక తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. అండ్ మీరు పైకి వచ్చాక మంచిగా షూస్ అయితే మధ్యన ర్యాక్లో పెడుతున్నాడు, వీడిని చూసి మేము నేర్చుకుంటున్నాం అనమాట, మేమే కింద తిప్పేస్తున్నాం అప్పుడప్పుడు. అండ్ ఆ రోజు వివాన్ రెసిడెన్షియల్ క్యాంప్ నుండి వచ్చాడనమాట, 15 డేస్ వెళ్ళాడు క్యాంప్కి సమ్మర్ క్యాంప్ లాగా. సో ఆ రోజు నైట్ మేము వెళ్ళిపోతున్నాం కదా, వాళ్ళిద్దరు బాధ చూడాలి, పాపం వన్ డే కూడా స్పెండ్ చేసినట్టు కాదు. మీరు ఎప్పుడు వస్తారని అడిగారు, ఒక వారంలో వచ్చేస్తామరా, వారం కూడా కాదు అని చెప్తున్నాం అనమాట. అండ్ ఈ పిల్లలతో నాకు సమ్మర్లో జర్నీ అని యాక్చువల్లీ మేము అసలు గుంటూరు మనం లాస్ట్ మంత్ వెళ్ళాము, ఒకసారి కనిపించి వచ్చాము, వాళ్ళే మా ఇంట్లో వస్తా అన్నారనమాట. మా పేరెంట్స్ ఇక్కడే ఉంటారు కాబట్టి అమ్మ ఈసారి మాత్రం అసలు సమ్మర్లో ట్రావెల్ చేసేదే లేదు అనుకున్నాము, ఎందుకంటే కార్ జర్నీ చేయాల్సి వస్తుంది, ట్రైన్లో ఇంకా ఇంపాసిబుల్ అనమాట. అంటే అభిప్రాయం వచ్చేసింది మైండ్లో, అమ్మ మన జర్నీ చేయలేం ఎండలకి అని. బేసిక్గా అంత విపరీతంగా ప్రతిరోజు ఉండదు, అదొక మైండ్లో ఇల్యూజన్ మనకు మనం క్రియేట్ చేసుకుంటాం అమ్మో ఎండలు అని చెప్పి. బట్ ఓటంటే నేను ముందు నేను జాయిన్ అవుతానో లేదో చెప్పలేను ఆ రోజు పరిస్థితి బట్టి, అంటే ఆ దగ్గరలో చూద్దామంటే మా పేరెంట్స్ అలాగో కార్లోనే వెళ్తారు, మా తమ్ముడు వస్తున్నాడు కాబట్టి లాస్ట్ మినిట్లైనా యాడ్ అవ్వచ్చు అని అనుకుంటూ ఉన్నా. బట్ నేను ఇప్పటి వరకు ఓటర్ ఐడి తీసుకున్నాక ఒక్కసారి కూడా ఓటే కన్నా లేను, అదొక ఫీలింగ్. సి అలా మిస్ అవ్వకూడదు, అవకాశం ఉండి మనకి ఏదో ఇంకా పెద్ద పను అంటే మనం తప్పించుకోలేని ఎగ్జాము, ట్రీట్మెంట్, ఇంకేమన్నా చాలా పెద్ద పెద్ద ఉంటాయి తప్ప అది ఎక్స్క్యూజ్ కాదు అన్న ఫీలింగ్ ఓటు వేయకపోవడానికి. సో ఇక్కడైతే బట్టలు సర్దుకుంటున్నాను అనమాట, ఇంకా లాస్ట్ మినిట్ హడావిడి హడావిడిగా. ఇక్కడ ఫ్రాక్స్ అవి కొన్ని కొత్త వచ్చున్నాయి. రాజమండ్రి వెళ్తే మనం కార్ జర్నీ కాబట్టి వెంటనే తిరుగుటప్పలో 2 రోజులు రాలేము, బాగా అలసిపోతామని చెప్పి 3 డేస్ 4 డేస్ అని ఉందాం అనుకుంటున్నాము. అందుకని కొన్ని ఎక్స్ట్రా డ్రెస్సెస్ తీసుకెళ్తున్నా, వీలైతే అక్కడ కంటెంట్ క్రియేషన్కి యూజ్ అయ్యేమైనా ఉంటాయా అని. బికాజ్ నేను ఇన్స్టాగ్రామ్లో కొంచెం ఇప్పుడు యాక్టింగ్ రీల్స్ చేస్తున్నాను, కొంచెం నా యాక్టింగ్ స్కిల్ బ్రష్అప్ చేసుకోవడానికి. అక్కడ మాకు తెలిసిన ఫోటోగ్రాఫర్స్ ఉన్నారనమాట, మా తమ్ముడు ఫ్రెండ్ తేజ అని చెప్పి. సో అని అడుగుదాం, కనీసం 2 డేస్ ఎప్పుడన్నా వీలైతే ఈవినింగ్స్ అలాగ మంచి రీల్స్ కంటెంట్ క్రియేట్ చేద్దామని చెప్పి కొంచెం ఎక్స్ట్రా బట్టలు పెట్టుకుంటున్నా. బికాజ్ ఈ జనరేషన్లో ఏ ఫీల్డ్ అన్నా అండి పరిగెడుతూనే ఉండాలి, పరిగెడితేనే మనం ఉంటాం అనమాట లైమ్ లైట్లో, ఒక్కసారి రిలాక్స్ అయితే ఉండం అని ఇది అయిపోయిందనమాట. అండ్ అగైన్ ఇట్ షుడ్ నాట్ బి స్ట్రెస్ఫుల్, మనకి నచ్చాలి, మనసుకు నచ్చాలి, ఎంజాయ్ చేయాలి ఏదైనా సరే అని. అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ బి కాన్షియస్, ఆ కన్సిస్టెన్సీ అనేది ఎప్పుడు మిస్ అవ్వకూడదు. సో అలాగ నా వర్క్ అయిపోయింది. మా ఆయన వాళ్ళకి కూడా సాంగ్స్ పేజ్ ఉంది కదా రిథమిక్ రాగాస్, కూడా 2-3 రీల్స్ షూట్ చేసుకున్నాం, నెక్స్ట్ వీక్ ఆల్టర్నేట్ డేస్లో పోస్ట్ చేయొచ్చని. అండ్ మా కమ్యూనిటీలో మొక్కలు వచ్చాయండి, అబ్బా ఎంత ఆనందంగా ఉందో చూడడానికి. మేము ఇది వరకు ఫార్చ్యూన్ గ్రీన్ హోమ్స్ వాళ్ళ ఆ కమ్యూనిటీలో ఉండేవాళ్ళము, కమ్యూనిటీ అంతా మొక్కలే, ఎటు చూసినా మొక్కలే, ఎంత నందనవనం అంటారు చూసారా, ఏదో బృందావన్ గార్డెన్స్లో ఉండేది. అక్కడ నుంచి ఇక్కడికి రాగానే ఇక్కడ అంతా మొత్తం మట్టి మట్టి, అంటే కన్స్ట్రక్షన్ అవుతుంది కదా ఇంకో బ్లాక్ అలా ఉందనమాట. మొత్తానికి ఇప్పుడు ఏదో కొంచెం మొక్కలు వస్తున్నాయి, చూడాలి ఎలా మెయింటైన్ చేస్తారో అని. అండ్ మా పక్కన ఉడిపిలా స్టార్ట్ చేశారు, ఇదివరకు కూడా చెప్పారు కదా, బాగుంది, క్వాలిటీ చాలా బాగుంది, చట్నీ అవి యాజ్ యూజువల్ మంచిగా ఉన్నాయి. కాకపోతే మసాలా దోశ వేస్తే దోశ ఉంది కానీ మసాలా లేదనమాట. ముందు అడిగా భయ్యా కర్రీ అంటే ఇచ్చే అతను
ఎలా అడ్డంగా సెయ్యిపోయాడు, అంటే అంత రెస్పాన్సిబుల్గా అనిపించలే. తర్వాత దోశ కామ్గా తినేసి మేనేజర్కి వెళ్ళి చెప్పాను, సార్ ఇలా రెగ్యులర్గా వస్తాం, పక్కనే ఉంటాం మేము, మీరంత క్వాంటిటీ మెయింటైన్ చేయాలి క్వాలిటీతో పాటు మినిమమ్, లేకపోతే చాలా చిరాకుగా ఉంటుందని గౌరవంగా చెప్పేసి వచ్చారనమాట. సో కొత్తగా ఓపెన్ చేసినప్పుడు రివ్యూస్ చెప్పడం మంచిది ఎక్కడైనా సరే. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఎలోన్గా అలా తినడం ఇష్టం. మా ఆయన పార్సల్ తీసుకెళ్ళిపోయారనమాట ఇంటికి, నేను ఒక్కదాన్ని కూర్చొని ప్రశాంతంగా తింటున్నా అన్ని దిక్కులు చూసుకుంటూ. తర్వాత వాళ్ళు అయితే పడుకున్నారు, నేను ఒక హాఫ్ అన్ అవర్ అలా నాపేసాను. నాపేసి అరౌండ్ 1:30 అలా లేచేసాను అనమాట. మా తమ్ముడు ఒక 2:30 అలా లేచాడు, పాపం వాడు ఒక 2-3 hours పడుకున్నాడు అంతే ఇంటికి వచ్చాక. ఇంకా అప్పటి నుంచి సర్దుడు మొదలు, బికాజ్ మనం బ్రష్ టంగ్ క్లీనర్ కూడా ప్యాక్ చేసుకోలేదు. ఇంకా 4-5 రోజులు ఉంటున్నామంటే పిల్లలతో చాలా ఉంటాయి కదా. నేను మా తమ్ముడు కొత్త స్పీకర్ కొనుక్కున్నాడు అనమాట, చూపిస్తున్నాడు వాడిని, ఎవరు పడుకోరా పర్లే మొత్తం ప్యాక్ అయ్యాక లేపుతానంటే మనకి ఆత్రం ఉంటుంది కదా. ఇంకా ఒకళ్ళు లేచారంటే పక్కలు పడుకోలేరు మా ఇంట్లో. అండ్ నన్ను అందరూ లాంగ్ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అన్నారు. లిటరల్లీ 5-10 రోజులు గ్యాప్ ఇస్తున్నాను, అసలు అండి ఎడిట్ చేయడానికి అసలు టైం కుదరట్లేదు. లిటరల్ నా దగ్గర 4-5 vlogs ఉన్నాయి, ఇంకా ఎడిట్ చేసి పెట్టచ్చు అనమాట. బట్ ఇలా కూర్చొని కామ్ అట్మాస్ఫియర్లో వాయిస్ ఓవర్లు ఇవ్వడానికి అసలు అవ్వట్లేదు. అండ్ మాకేంటంటే మల్టిపుల్ థింగ్స్ అయిపోయాయి ఇప్పుడు ఇంట్లో. అండ్ పిల్లలు కూడా ఫుల్ టైం ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళు సమ్మర్ క్యాంప్కి వెళ్ళినా సరే మార్నింగ్ వాళ్ళకంటే ముందు లేచి స్నాక్ బాక్స్ పెట్టి, అసలు మామూలు హడావిడి కాదనమాట. ఇంకా మా డాడీ కూడా అరౌండ్ 3:30-4 hours లేచారు. లేచి యాజ్ యూజువల్ ఆయన దండం పెట్టుకుంటున్నారు. మేమైతే నాకేదో పెళ్ళికి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది, మిడ్ నైట్ లేవడం అన్నీ సర్దుకోవడం అవి నిజంగా ఐ ఫీల్ లైక్ అండి మనం ఇంట్లో ఫంక్షన్ అయితే వెళ్ళమా, ఫ్రెండ్ పెళ్ళని ఎవరో ఏదో అయిందని చెప్పి షష్టి బూత్లని ఇక చెప్పొద్దు అసలు ఫంక్షన్కి, బర్త్డే పార్టీలు ఫస్ట్ బర్త్డేలు అని చెప్పి ఎంత దూరాలు అన్నీ ట్రావెల్ చేస్తాము అన్నీ చేస్తాం కదా. సో ఎలక్షన్ కూడా అంతే ఇంపార్టెంట్గా, ఇది మన ఇంట్లోది మనం వెళ్ళాలి అన్నట్టు మన కోసం అని వెళ్ళాలి అనిపించింది. ఓ ఇలాంటి వీడియో కొంచెం ముందు చేయాల్సింది, ఎవరికైనా డెసిషన్ మారేదేమో, నేను అయిపోయాక వీడియో పడడం పెద్ద ఉపయోగం లేదు. బట్ ఎప్పుడు వీలైనా వెళ్ళకుండా ఉండద్దు ప్లీజ్. మీకు ఓటు మీద మిస్ అవ్వడము లేకపోతే ఇంకేదేదో కొన్ని రీజన్స్ ఉంటాయి, అవి వేరు. ఓటు ఉండి చక్కగా మీరు ఆ లిస్ట్లో ఉండి అంతా చేసుకున్నప్పుడు ప్లీజ్ డోంట్ మిస్. ఇక్కడైతే పిల్లలు కూడా నెక్స్ట్ లేపాము. యాక్చువల్ ప్లాన్ వచ్చేసి అరౌండ్ 3:30 కన్నా స్టార్ట్ అవ్వాలని, అప్పుడు ట్రాఫిక్ తప్పించుకుంటామని అదో ఆలోచనతో అనుకున్నాం. యాజ్ యూజువల్ అలా అలా పోస్ట్పోన్ అయిపోయింది అనమాట. అండ్ ఇక్కడ ఆదిత్యకి పాలు కలిపాను, అందరు కిందకి వెళ్ళిపోయారు, ఇంకా పాల గ్లాస్ కూడా పట్టుకొని కిందకి వచ్చాను అనమాట. హైదరాబాద్ నుండి అందరూ వెళ్ళడం చూస్తే ఎంతమంది ఆంధ్ర వాళ్ళు హైదరాబాద్లో ఉండిపోయారు అనిపిస్తుంది. బికాస్ మనందరం ఒకప్పుడు అంతా ఆంధ్రప్రదేశే కదండి, మనం ఆ ఊరెళ్ళి ఉద్యోగం చేసుకుంటాం, లైక్ ఇంకొక స్టేట్ అని లైక్ బెంగళూరు అన్న, లైక్ మన ఐటీ ఎక్కడుంది ఆ మోస్ట్లీ ఆ జాబ్స్ ఉండేవి. దానివల్ల ఏంటంటే అందరూ స్కాటర్ అయిపోయారు. అండ్ డివైడ్ అవ్వడం వల్ల ఏంటంటే చాలా మటుకు మెజారిటీ పీపుల్ హైదరాబాద్లో ఉండిపోయాము. అటువైపు అంతా వేరే టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కదా, మెయిన్ హ్యూజ్ క్రౌడ్ వచ్చేసి ఇటువైపు ఈ ఎడ్యుకేషన్ కోసము లేకపోతే ఐటీ అనికోసం ఉండిపోయాము. సో చాలామంది మన వాళ్ళు కూడా ఓట్లు మార్చేసుకున్న వాళ్ళు ఉన్నారు తెలంగాణలో, మా కజిన్స్, మా ఆయన వైపు కూడా అందరూ మార్చుకున్నారనమాట. నేను మాత్రం అక్కడ ఓన్ చేసుకున్నాను. నేను కరెక్ట్గా ఇంజనీరింగ్ అయిపోయింది లైక్ 21-22 ఇయర్స్ ఆ ఏజ్ అప్పుడు నేనే వెళ్ళి అప్లై చేసాను. మా మమ్మీ డాడీది కూడా సంథింగ్ మిస్ అవ్వడం అనేది జరిగింది మొత్తం మా పర్మనెంట్ అడ్రస్కి. నాకు ఇంకా గుర్తు ఎంఆర్ ఆఫీస్ని ఒక్కదాన్ని తిరుగుతూ ఉండేదాన్ని, అప్పుడు కొంచెం ఫ్రీగా ఉన్నాం, కాలేజ్ అయిపోయింది సంథింగ్ ఆ టైంలో. సో తర్వాత బెంగళూరు పెళ్ళాక బెంగళూరు వెళ్ళాం, మళ్ళీ అప్పుడు హైదరాబాద్ అనుకుంటున్నాం. ఎక్కడ సెటిల్మెంట్ అనేది తెలీదు, ఏమో ఎప్పటికైనా ఆంధ్రాలోనే మంచిగా సెటిల్ అయ్యే అదృష్టం కలుగుతుందేమో మనకు తెలియదు కదా. ఇదివరకు మొత్తం ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు ఎలా ఉండేది గ్రోత్ రేట్ కానీ, ఆల్సో మనకి జాబ్ ఆపర్చునిటీస్, గ్రోత్కి ఎన్ని రకాల ఆస్కారాలు ఉండేవి, అలా మొత్తం ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ తీసుకురావడానికి టైం పడుతుంది. వెయిట్ చేద్దాం చూద్దాం మంచి కోసం విష్ చేద్దాం. అండ్ ఇక్కడైతే మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది అనమాట కరెక్ట్గా రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గర. పాటల ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, మా డాడీ ఫోన్లో సాంగ్ పెట్టారు, ఇయర్ ఫోన్స్లో పెట్టుకొని సింగ్ అలాంగ్ చేస్తున్నారు. ఏ పాట పాడుతున్నారో గెస్ చేయండి.
ముందు రోజు అంతా తిరుగుడుతో అయిపోయింది. పెద్ద స్నాక్స్ ప్యాక్ చేసుకోలేకపోయాను అనమాట. యాపిల్స్ ఒక 4-5 తెచ్చుకున్నాము. ఇంకా దారిలోనే దొరికితే చూద్దాంలే అన్నట్టు వచ్చేసాం అనమాట. వీళ్ళకి యూజువల్లీ జంక్ 0.0001% కూడా పెట్టాం. చాలాసార్లు నేనే లేసు అవి తిన్న మానేశాను పిల్లలు పుట్టాక. సో యాపిల్ కానీ కొంచెం మక్కన ఇవే ఎక్కువ యూజువల్ నేను ప్యాక్ చేసుకునేది. మక్కన కూడా రోస్ట్ చేసుకునే టైం లేదు, మర్చిపోయాను. బేసిక్గా ప్యాకెట్ బయట పెట్టి మర్చిపోయాను. సో ఆ యాపిలే కట్ చేసి ఇస్తున్నాను అనమాట మధ్య మధ్యలో. మేము లంచ్కి వచ్చేసరికి విజయవాడ దగ్గర కరెక్ట్గా లంచ్ టైంకి ఆగాము, అరౌండ్ 12:30 అన్న. అండ్ ఇక్కడ ఒక రీల్ పెట్టాను ఇలాగ ఆంజనేయస్వామి వెళ్తున్నప్పుడు, ఇన్స్టాగ్రామ్లో చూసారా లేదో. అండ్ మీ సొంత ఊరు ఏంటని అడిగాను అనమాట ఆ రీల్ కింద. చాలామంది కామెంట్ చేశారు, నిజంగా ఎంత కష్టంగా ట్రైన్లో ప్లేసులు లేవు, బస్ టికెట్ లేవు, ఆకాశాన్ని అండుకుంటున్నారు రేట్లు, బైక్స్ మీద పాపం చాలామంది బైక్ మీద కూడా మలమల మాడిపోతూ వస్తున్నారు. అంత డెడికేషన్ చూపించాలి అందరికి, నిజంగా హ్యాట్స్ ఆఫ్. నేను అనుకున్నా మనం కంఫర్టబుల్గా అంత హ్యాగ్ వెళ్ళిపోతున్నాం మన కార్లో. చాలామంది పాపం ఇబ్బంది పడుతూ పిల్లలతో కూడా చాలా కష్టపడేస్తున్నారండి, హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అండ్ ఇక్కడ మంచి రెస్టారెంట్ దొరికింది. బేసిక్గా రైస్ ఎలా ఉంటుందో తెలియదు, సాఫ్ట్గా ఉంది ఫ్రైడ్ రైస్. అర్జున్ ఇచ్చుకున్నాడు, మైల్డ్గా ఉంది ఎగ్ ఫ్రైడ్ రైస్ అన్న వల్ల. వీడు కూడా ఫస్ట్ టేస్ట్ చేశాడు, ఒక 5 నిమిషాలు ఆగాక తినడం స్టార్ట్ చేశాడు అనమాట. అమ్మాయి అనుకున్నా వాళ్ళు తింటే సగం టెన్షన్ పోతుంది. సో శుభ్రంగా కట్టుండేసరికి నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియలేదు అనమాట. పిల్లలు కూడా మంచిగా స్లీప్ వేశారు. నేను జస్ట్ మా తమ్ముడు ఏదో గోదావరి వస్తుంది 5 నిమిషాల్లో సంథింగ్ అలా మాట్లాడుతుంటే లేచాను అనమాట. నిజంగా అబ్బా ఆ రోజు వెదర్ ప్రశాంతంగా ఉంది. ఇంకా మన ఊరు వచ్చేస్తుంది అన్న ఆనందం ఉంటుంది కదా, అమ్మయ్యా అనుకున్నా అనమాట. జర్నీ చాలా లైక్ చాలా పీస్ఫుల్గా అయిపోయింది, అసలు ఎక్కడ స్ట్రెస్ లేదు. మా పేరెంట్స్ మోస్ట్లీ అక్కడ ఉంటున్నారు, అంటే వచ్చినప్పట్లో 15 డేస్ ఉంటారు రాజమండ్రిలో. అందుకని మేము ఊరు రాగానే ఏంటంటే పెద్ద పని ఉంటుంది, ఇల్లు అంతా డస్ట్ అయ్యి ఉంటుంది, దాన్ని క్లీన్ చేసుకోవడం అనేది మెయిన్ జాబ్. అదికి ఎక్కడికి వచ్చావు? రాజమండ్రి. కార్ కాదు, రాజమండ్రి. ఓ ఎస్. అండ్ మాకు మంచిగా మెయిడ్ ఏం లేరు అనమాట ఇక్కడ పర్మనెంట్. కొంతమంది ఊర్లో లేకపోయినా ఒకవేళ నేను హాఫ్ సాలరీ తుంచుకుంటారు కదా, మాకు అలా కూడా ఎవరు దొరకట్లేదు. సో చూసారా మట్టి, చాలా మట్టి ఉంటుంది. అండ్ ఇక్కడ ఆదిత్యకి కార్ కూడా తెచ్చేసాం, వాడికి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ అదనమాట. అక్కడ కూడా చాలా ఇష్టం, టీవీ కూడా అంత ఎక్కువ చూడు, దీని మీద అంత ఎక్కువ ఆడతాడు, ఫుల్ డే ఎంటర్టైన్ అవుతాడు. అందుకే నాకు తెచ్చాను, బికాస్ ఇంకో 4 రోజులు ఉందాం అనుకున్నప్పుడు పిల్లలకి ఇష్టమైన టాయ్స్ ఉంటే బెటర్ అని. సో ఇక్కడైతే నేను క్లీనింగ్ స్టార్ట్ చేస్తాను. అమ్మ పిల్లలకి స్నానం చేపించే చేసుకుంటుంది అనమాట. మా తమ్ముడు కొంచెం నాప్ వేశాడు. ఇంకా సందులో పిల్లలు తిరుగుతారు కాబట్టి ఇంట్లోకి తీసుకొస్తారని ఫస్ట్ సందు మొత్తం కడిగేసి తర్వాత ఇల్లంతా కూడా మాప్ చేసుకున్నాము. పాపం ఎప్పుడు మా మమ్మీ డాడీ వస్తే వాళ్ళకి ఇదే పని, ఒక 2-3 అవర్స్ రాగానే మట్టిలో ఉండలేము కదా, సో మొత్తం క్లీన్ చేసుకుంటారు. మేము వచ్చే ముందు మేడికి చెప్పినా ఎవరు అంత యాక్టివ్గా రియాక్ట్ అవ్వరు అనమాట ఇక్కడ. అదే బాధేస్తారు పాపం. ఇప్పుడు నేను ఉన్నాకట్టు ఏదో చేస్తున్నాను, లేకపోతే ఇదంతా ఫుల్ బర్డెన్ అయిపోతుంది వాళ్ళకి. డాడీ వద్దు కూర్చో కూర్చో అన్నారు, బట్ పచ్చలాడని చెప్పి స్టార్ట్ చేస్తాను అనమాట. ఆ ఊపిలో చేస్తానే చేయబుద్దేస్తారు పని, ఒక్కసారి రిలాక్స్ అయితే మళ్ళీ లేవదేదు. అండ్ ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇదే ప్లేస్. ఇప్పుడు నేను నుంచున్నాను కదా, నేను మా ఇల్లు పై ఇల్లు గృహ ప్రవేశం అప్పుడు ఇంకో గంటలో ఎంత ముహూర్తమో బయట అంతా ఇసుగ్గా ఉంది. సో తిరుగుతారు కదా అందరూ అని చెప్పి ఇలానే కడుగుతున్నాను. బిల్డింగ్ అంతా డెకరేషన్ వైర్స్ పెడతారు కదా, అవి తగిలి నేను వాటర్లో ఉన్న ఐరన్ రాడ్గా సంథింగ్ తగిలి నాకు షాక్ కొట్టింది అనమాట. లేదు, నేను వాటర్లో ఉన్న డైరెక్ట్గా వైర్ కాంటాక్ట్ అయిపోయింది నాకు. అప్పుడు వెంటనే ఒకసారి చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాను, వెనక్కి వచ్చేసి పడేశాను. పడేసి వెళ్ళి ఇంట్లో చెప్తే మొత్తం వైర్స్ అవి సెట్ చేశారనమాట, ఇప్పటికీ గుర్తొస్తుంది అది. సో తర్వాత డస్టింగ్ అన్నీ కంప్లీట్ చేసుకుని సెటిల్ అయ్యామన్నమాట. సో నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ చేస్తాను. లాంగ్ వీడియోస్ స్లోగా పెట్టినా షార్ట్స్ పెడుతూనే ఉన్నాను. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ రింగ్ చేయండి. సీ యూ సూన్, బై బై.